వీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కుల్సం బతుల్. రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులందరికీ సమన్యాయం చేసిన మహోన్నత వ్యక్తి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్ కొడియారారు. వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండుటెండలో పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్న మహానేత రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆయన పాలనలో ఎటువంటి ఛార్జీలు పెంచకుండా ఆరోగ్యశ్రీ 108 104 ఫీజ్ రీఎంబర్స్మెంట్ వంటి పథకాలు పెట్టి ప్రజల అభిమానాన్ని చురగొన్న వ్యక్తి అన్నారు. మరి ఈరోజు దివంగత మహానేత రాజశేఖర్ గారి యొక్క జయంతి కార్యక్రమం ఈరోజు చేసుకోవడం జరుగుతుంది. ఆ రోజు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు కానీ పింఛన్లు కానీ ఇల్లు కానీ అలాగే 108 కానీ 104 కానీ ఫీజ్ రిమెంట్స్ కానీ ఆరోగ్యశ్రీ కానీ మహిళలకు పావుల వడ్డీ రుణాలు కానీ 2 రూపాయలకి కిలో బియ్యం కానీ ఇలాగ అనేక ఉచిత విద్య కానీ అనేక సంక్షేమ పథకాలు చేపట్టిన ఘనత ఆనాడు గౌరవ మరి మహానేత రాజశేఖర రెడ్డి గారిది. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్క పైసా కూడా మరి విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఒక్క పైసా కూడా ఆర్టీ ఛార్జీలు పెంచకుండా పరిపాలించిన ముఖ్యమంత్రి ఈ భారతదేశ చరిత్రలో ఎవరున్నారంటే అది దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారిని చెప్పాలి. ప్రధానంగా అత్యవసర సేవలు అందించే 108 కానీ 104 కానీ అంబులెన్స్లని మరి అందుబాటులో ప్రజలకు అందుబాటులో తేవాలనే ఉద్దేశంతోనే మరి ఇప్పటికే ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఇప్పటికే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో కూడా మరి విప్లవాత్మ మార్పులు తీసుకొచ్చే రాష్ట్రంలో 95% కుటుంబాలకు పైగా మరి ఆరోగ్యశ్రీ ద్వారా మరి భరోసా కల్పించే విధంగా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇలాగ అనేక సంక్షేమ పథకాలు చేపట్టాం. మరి ఈ రోజు చూస్తే 104 మన నర్సీపట్నంలో మరి 104 వెహికల్స్ కూడా ప్రారంభించాం. మరి కొద్ది 2-3 రోజుల్లో 108 కూడా వస్తాయి. మరి 4 మండలాలు కూడా 104 108 వచ్చి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రిగా శ్రద్ధ తీసుకుంటున్నారనక రేపు రాబోయే రోజుల్లో మరింతగా కార్యక్రమ సంక్షేమ పథకాలు చేపట్టాలని సిద్ధం. మరి మీరందరూ తోడుగా ఉంటూ మన ప్రాంతాన్ని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా సహకారం అందించాల్సి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నమస్కారం తెలుపుకుంటున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. నిరంతర వార్తా సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.